హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, యువర్ నీట్ మెంటర్. స్టూడెంట్స్, నీట్ 2024 ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో ఇంకా చిల్ అవ్వండి, టెన్షన్ పడొద్దు, ఇంకా ఎగ్జామ్ ఎలా రాసాం అనే దాని గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే మన చేతుల్లో ఉండేది ఎగ్జామ్ రాసేంత వరకే. సో ఇప్పుడు ఆ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మీరు చేయాల్సింది ఏంటి? రిజల్ట్ కోసం అలాగే కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయడం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో నా సర్కిల్లో ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి నేను కాల్ చేసి మెసేజ్ చేసి కనుక్కున్నాను పేపర్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి. సో 650-700 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ని కనుక్కున్నాను, మార్క్ టెస్ట్లలో 500 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి కనుక్కున్నాను. సో అందరూ, సో వాళ్ళ యొక్క ఒపీనియన్స్, మిక్స్డ్ ఒపీనియన్స్ అన్నీ నేను తీసుకున్న తర్వాత, సో ఈ ఇయర్ నీ 2024 పేపర్ అనేది ఎలా ఉంది అని వాళ్ళు చెప్పారంటే, సో పేపర్ ఈజ్ ఈజీ బట్ లెంతీ. సో ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, పేపర్ ఈజ్ ఈజీ బట్ లెంతీ. అండ్ బయాలజీకి సంబంధిస్తే బయాలజీ పేపర్ ఈజీయే, ఈజీ అని చెప్పారు, వెరీ గుడ్ అని చెప్పారు, ఎందుకంటే లెంతీ అన్నారు. ఇంకా నీట్ పేపర్ అనేది లెంతీగానే ఉంటుంది. సో ఎప్పుడైతే ఎన్టీఏ వాళ్ళు మనకు ఈ అసోసియేషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంట్రొడ్యూస్ చేశారో అప్పటి నుంచి పేపర్ లెంతీగానే అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఈ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అసోసియేషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచుతూనే ఉన్నారు, నెంబర్ అనేది పెంచుతూనే ఉన్నారు అడగడం. సో బయాలజీ పేపర్ వాజ్ ఈజీ, సో యాజ్ యూజువల్ లెంతీగా ఉందన్నారు. అండ్ కెమిస్ట్రీ పేపర్ అనేది సో ఈజీ అన్నారు. అండ్ కెమిస్ట్రీ పేపర్లో కూడా చాలా వరకు స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయన్నారు, కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ చాలా ఈజీ అన్నారు. అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నారు కెమిస్ట్రీ పేపర్ సో కొంచెం ఈజీగా వచ్చినందుకు. అండ్ ఫిజిక్స్ పేపర్ ఈ ఇయర్ కొంచెం మోడరేట్ లెవెల్ అన్నారు. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అంత ఈజీగా లేదు, కానీ ఫిజిక్స్ పేపర్ ఈ ఇయర్ కొంచెం స్టాండర్డ్గా టోటల్ కాన్సెప్ట్ వస్తే కానీ చేయలేనట్టు అయితే అడిగారన్నారు. నాట్ దట్ మచ్ డిఫికల్ట్, నాట్ దట్ మచ్ ఈజీ, మోడరేట్ అని అయితే చెప్పారు. సో బయో వాజ్ ఈజీ బట్ లెంతీ, కెమిస్ట్రీ కూడా ఈజీ బట్ లెంతీ, బట్ ఫిజిక్స్ వాజ్ మోడరేట్. సో అండ్ ఓవరాల్ పేపర్ వాజ్ ఈజీ అండ్ లెంతీ అని చెప్పారు. అండ్ మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొద్ది మంది స్టూడెంట్స్ ఏమో లాస్ట్ ఇయర్ కన్నా ఈజీ అన్నారు, కొద్దిమంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కెమ్ టఫ్గా అడిగారు, ఈ ఇయర్ కొంచెం ఫిజిక్స్ మోడరేట్గా అడిగారు, సో లాస్ట్ ఇయర్కి సేమ్ అని అడిగారు. సో ఎనీవే పేపర్ ఈజ్ ఈజీగానే ఉంది, లెంతీగానే ఉంది, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈజీ అని అన్నారు, కొద్దిమంది మోడరేట్ అని అన్నారు. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి పేపర్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, సో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మన ఛానల్ తరఫున మనం సో నీట్ కౌన్సిలింగ్కి కొన్ని థౌజండ్స్లో కాదు ల్యాక్స్లో స్టూడెంట్స్ని గైడ్ చేశాము. అలాగే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో ఈ ఇయర్ కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవుతే ఏంటంటే, మీరు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు, లేదా మీరు మెడికల్ కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు, సో మెడికల్ కాలేజే కాదు, సో బీడీఎస్ ఆయుష్ కౌన్సిలింగ్ కూడా మేము గైడెన్స్ అనేది ఇస్తాము. సో మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న కాలేజెస్కి, ఎయిమ్స్ కాలేజెస్కి, జిప్మర్ కాలేజెస్కి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్స్కి మన గైడెన్స్ అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి, అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి, అలాగే బి కేటగిరీ సీట్స్కి మన కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ 2 ఇయర్స్లో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా సెవెరల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎయిమ్స్ కాలేజెస్లో, జిప్మర్ కాలేజెస్లో, ఇండియాలో ఉన్న బెస్ట్ మెడికల్ కాలేజెస్లో జాయిన్ అయ్యారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కనుక వస్తే ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో సెవెరల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి మనమైతే మెడికల్ కాలేజెస్లో జాయిన్ అయ్యేటట్టు గైడెన్స్ అయితే ఇచ్చాము. సో ఈ మీరు కనుక మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవుతాయి ఏంటంటే, సో ప్రతి ఒక్క రెగ్యులర్ అప్డేట్ మీకు వస్తుంది, ఓకేనా. స్పెషల్ విఐపీ వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉంటాయి. సో మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఏం డౌట్ వచ్చినా, సర్టిఫికెట్ సంబంధించి కానీ, కౌన్సిలింగ్ రూల్స్కి సంబంధించి కానీ, కాలేజెస్కి సంబంధించి కానీ ఏం డౌట్స్ వచ్చినా, సో మీరు నాకు పర్సనల్ 1-to-1 కాల్ అయితే చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీ యొక్క ర్యాంక్ని, మీ యొక్క మార్క్స్ని, మీ యొక్క కేటగిరీని నెక్స్ట్ మీతో డిస్కస్ చేసి మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ టైంలో మీకు ఒక ప్రయారిటీ లిస్ట్ ఇస్తాము. ఆల్ ఇండియా కోటాకి, అలాగే ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్కి, సో మీకు ఒక ప్రయారిటీ లిస్ట్ అనేది ఇస్తాం. సో ఈ ప్రయారిటీ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకుని మీకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్లో అయితే చాలామంది స్టూడెంట్స్
వాళ్ళకు వచ్చిన మార్క్స్కి ద బెస్ట్ కాలేజ్లో జాయిన్ అయితే అయ్యారు. సో ఇదైతే నేను చెప్తాను, చాలా సాటిస్ఫై అయితే అయ్యారు లాస్ట్ ఇయర్. అండ్ సెవెరల్ అదర్ ప్రీమియం బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మిమ్మల్ని ఫైనల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు సో ఫుల్ థరోప్గా ఫాలోఅప్ చేసే బాధ్యత అయితే మాది. అండ్ మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఆ నెంబర్కి త్రూ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం ద్వారా కానీ 3000 రూపీస్ సెండ్ చేసి, సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది సో నేను మీకు చెప్తాను. అండ్ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎందుకు జాయిన్ చేశానంటే, సో మీరు లాస్ట్ 2 to 3 ఇయర్స్ పడిన కష్టానికి సో మీకు వచ్చిన మార్క్స్కి మీరు డిజర్వ్ అయ్యే కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి. సో మీకు హై మార్క్స్ వచ్చి లో కాలేజ్లో జాయిన్ అవుతే సో ఆ బాధ భరించలేనిది. సో అలాగే చాలామంది పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్లే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత సో పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ కానీ స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మీకు ఈ మెంటర్షిప్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో అదే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేకపోతే వాట్సాప్ కాల్ అయితే చేయండి. ఇప్పటి నుంచి మన ఛానల్లో కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది వస్తుంది. సో మీ నీట్ రిజల్ట్కి సంబంధించి కూడా, అలాగే మీకు ఏం డౌట్స్ ఉన్నా కౌన్సిలింగ్ రూల్స్లో ఆ డౌట్స్కి రిలేటెడ్ కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ఛానల్కి ఇంకో ఛానల్కి వేరే ఛానల్స్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. లాస్ట్ ఇయర్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో మన ఛానల్ వీడియో థంబ్నెయిల్ ఫోటోలో ఏంటంటే నా ఫోటో ఉంటుంది. సో నా ఫోటో ఉంటేనే అది మన వీడియో అన్నట్టు. నా ప్రతి థంబ్నెయిల్ ఫోటో మీద సో నా ఫోటో అయితే ఉంటుంది. సో నా ఫోటో ఉంటే మీరు మన వీడియోని ట్రస్ట్ చేయండి. అండ్ లాస్ట్ టైం చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఎవరో చేసిన వీడియోస్కి నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న ఏంటి ఇలా చెప్పే వీడియోలు అని. సో అందుకే పర్టికులర్గా చెప్తున్నాను. అండ్ మన ఛానల్ పేరు వచ్చేసి విష్ణు స్మార్ట్ ఇన్ఫో, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరైతే మన ఛానల్ని ఫాలో అప్ అవ్వండి. ఫైనల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు ప్రతి ఒక్క అప్డేట్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో అయితే వస్తుంది. సో మన ఛానల్కి వేరే ఛానల్కి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. సో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. సో ఈ ఇయర్ పేపర్ ఎలా ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, బయో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఉంది, అండ్ మీరు ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయా లేకపోతే డిలీటెడ్ సిలబస్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.